హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్ ఈరోజు వీడియోలో మనము సదిశ రాశులు అదిశ రాశులు వెక్టార్ క్వాంటిటీస్ స్కేలార్ క్వాంటిటీస్ అనేటువంటి వాటి గురించి మనం డిస్కషన్ చేద్దాం అసలు సదిశ వెక్టార్ అంటే ఒక పరిమాణము కలిగి ఉండిద్ది ఏ భౌతిక రాశికైనా ఒక పరిమాణం అనేది ఖచ్చితంగా ఉండిద్ది ఆ యొక్క పరిమాణానికి దిశ కూడా యాడ్ అయితే పరిమాణము ప్లస్ దిశను కలిపి ఆ యొక్క భౌతిక రాశులను మనము స్కేలార్ లేదా సదిశ రాశులు అంటాము ఓకేనా మీకు అర్థమైంది కదా ఇంకా స్కేలార్ అంటే అదిశ పేర్లను చూడండి ఆ దిశ అంటే దిశ లేనిది కేవలము ఒక భౌతిక రాశికి పరిమాణం మాత్రమే ఉండి దిశ కనుక లేకపోతే దానిని మనము అదిశ రాశులు అంటాము భౌతిక రాశులు రెండు రకాలుగా విభజించబడ్డాయి దిశ దిశను ఆధారంగా చేసుకొని ఒకటి సదిశ రాశి ఇంకొకటి అధిశ రాశి దిశ కలిగినది వెక్టార్ క్వాంటిటీ దిశ లేనిది క్వాంటిటీ అయితే మనకు గ్రూప్ డి నుండి కానీ ఎన్టీపీసీ నుండి కానీ మనకి అడుగుతున్నటువంటి క్వశ్చన్ బిట్టు ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని వాడు ఇవ్వటం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనము ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ని చూద్దాం నోట్ డౌన్ చేసుకోండి మీరు కూడా ఏంటంటే వేగము వేగం అంటే వెలాసిటీ బలం ఫోర్స్ ఫోర్స్ ఇంకా భారం వెయిట్ భారం వెయిట్ స్థానభ్రంశం స్థానభ్రంశం డిస్ప్లేస్మెంట్ ద్రవ్య వేగం ద్రవ్య వేగం ముమెంటమ్ ప్రచోదనం ప్రచోదనం ఇంపల్స్ ఇంపల్స్ టార్క్ టార్క్ ఒత్తిడి ట్రస్ట్ ఒత్తిడి థ్రష్ట్ ఇవి మనము చూస్తున్నటువంటి వెక్టార్ ఆర్ సదిస సది సదిశ రాశుల్లో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ మరొకసారి చెప్తాను వినండి వేగము త్వరణము ద్రవ్యవేగము ప్రచోదము బలము భారము ఒత్తిడి ద్రవ్యవేగం ఇవన్నీ స్థానభ్రంశం ఇవన్నీ కూడా సదిశ రాశులు ఇప్పుడు మనము స్కేలార్ క్వాంటిటీ అనగా అధిశ రాశుల గురించి మాట్లాడుకుందాం ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఏమిటంటే ఎక్కువగా మనకి గ్రూప్ డీలు అడిగినటువంటి బిట్టు దూరాన్ని ఏ క్వాంటిటీ అంటాడు అది దూరం అనేది అధిశరాశి తర్వాత వడి వడి అంటే స్పీడ్ స్పీడ్ కూడా స్కేలార్ క్వాంటిటీ ఎస్ ఎస్ ఓకే స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ ఇంకా సామర్థ్యము ఎఫిషియన్సీ అంటాం ఇది కూడా స్కేలార్ క్వాంటిటీ ఇక మిగిలిన భౌతిక రాశులు సాంద్రత అనగా డెన్సిటీ టైము కాలము టెంపరేచర్ ఉష్ణోగ్రత ఏరియా వైశాల్యము వాల్యూమ్ ఘనపరిమాణము వర్క్ పని ఎనర్జీ శక్తి ఇవన్నీ కూడా సదిశ రాశులు మరి ఈరోజు వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను ఏమి సదిశ రాశుల గురించి అదిశ రాశుల గురించి మనం చెప్పుకున్నాము సదిశ రాశులకి పరిమాణము మరియు దిశ ఉండిద్ది అదిశ రాశులకి పరిమాణం మాత్రమే ఉండి దిశ లేకుండా ఉంటాయి ఈరోజు మనము గ్రూప్ డిలో వచ్చినటువంటి ఇంపార్టెంట్స్ బిట్స్ గురించి కూడా చెప్పుకున్నాం ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడు అనేది ఇప్పుడు ఎక్కువగా అసలు మన సబ్స్క్రైబర్సు ఈ యొక్క వీడియో ద్వారా ఒక షార్ట్ ట్రిక్ అన్న నేర్చుకోవాలి కదా నేను చెప్తానేనండి ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళకి కనీసం ఒక మార్క్ రావాలి కాబట్టి ఓకేనా మనకి గ్రూప్ డీలో ఒక మార్కు కన్ఫామ్గా అడుగుతాడు ఒక ట్రిక్ అనేది నేను చెప్తాను చూడండి వేగం అమ్ అన్నా చివరిలో మనము సదిశ రాశులకి చివరిలో అమ్ అని పలుకుతాం వేగం అమ్ త్వరణం త్వరణం స్థానభ్రంశం స్థానభ్రంశం చివరిలో సున్నా పలకటం జరుగుతుంది బలం బలం ద్రవ్య వేగం గమ్ ద్రవ్య వేగం ఒత్తిడి ఇది ఒకటి కొంచెం సపరేటు ఇంకా టార్క్ కూడా సపరేటు ప్రచోదనం భారం చూసారా మనం పలుకుతున్న మ్యాక్సిమం కూడా అనేటువంటి వర్డ్స్ మనకి సదిశ రాసులు గుర్తుంచుకోండి చివరిలో సున్నా లమ్ గమ్ రమ్ ఇలా వస్తే అవి సదిశ రాశులు అన్నమాట ఇంకా ఇది ఒక మంచి ట్రిక్గా మీకు ఉపయోగపడుద్ది రేపు గ్రూప్ డిలో మీకు కనుక ఈ బిట్టు వస్తే అక్కడ పలికేటువంటి విధానాన్ని బట్టి ఏది సదిశ రాసి ఏది అధిశ రాసి అనేటువంటిది మీరు ఈజీగా టెక్ చేయొచ్చు మరి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఖచ్చితంగా వన్ మార్క్ గ్రూప్ డీలో వచ్చిందని ఖచ్చితంగా చెప్పగలను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్